ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిపీటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు సో చాలా మంది విశేష చేస్తున్నారు యాభై ఐదవ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని పండుగ వాతావరణంలో అభిమానులు కూడా జరుపుకుంటున్నారు దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే ఎప్పుడు కూడా అభిమానులు ఏదో ఉత్సాహం కేరింతలు మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఒక మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఇతర దేశాల అభిమానులు కూడా ఈసారి కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అభిమానులు ఏమంటున్నారు మిగతా ప్రముఖులు ఏమంటున్నారు ఎందుకంటే ముందుగా డిజిటల్ మీడియాలో నెంబర్ మనందరి తరఫున ఆయనకి నిజమైన పుట్టినరోజు యాభై ఐదో పుట్టినరోజు ఈ రోజున ఆయన జరుపుకోవటం ఆయనకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక కూడా అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఆయనకి అపజయాలకి ఎప్పుడు ఇది కాలేదు అంటే ఇది కుంగిపోలా అపజయాలకి కుంగిపోలా అట్లానే విజయాలకి ఏమీ పొంగిపోలే ఆయనకి తెలుసు నీతికి నిజాయితీకి మారిపోయారు ఒక ఆశయం కోసం ఒక సిద్ధాంతం కోసం ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసమే తప్పించాడు అసలు ప్రజలకి ఏదో చేయాలని ఈ రాష్ట్రానికి దేశానికి దేశం అంటే చాలా గొప్ప అభిమానం ఆ విధంగా సినిమాల్లో ఆయన సాటిస్ఫై కాల అటువైపు సినిమాల్లో సక్సెస్ అయ్యాడు పట్టుమంది నాలుగు నలభై సినిమాలు కూడా తీగిపోయినా అగ్రే హీరోగా ఇదిగాడు ఇప్పటికీ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయంటే ఆయన కోసం నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి అటువంటిది సినిమాలే కాదు సినిమాల ద్వారా ఒక సామాజిక చైతన్యం ప్రజల్లో తీసుకురాగలిగాడు అయితే రాజకీయాలు అయితే ఇంకా ఎక్కువ చేయొచ్చని ఉద్దేశంతో తన అన్నగారి మాటన ప్రజారాజ్యం కానించి యువరాజ్యం అధ్యక్షుడిగా ఆ తర్వాత అన్న రాజకీయాల్లో ముందు ఉండలేకపోయినా తమ్ముడుగా బాధ్యత తీసుకొని ఈరోజు దశాబ్దం పైన జనసేన ఓ సిద్ధాంతం కోసం పోరాడాడు ఎక్కడ గెలవలా కానీ నిరంతరం పది సంవత్సరాలు పార్టీ నడపడం అంటే కష్టం కదండి అటువంటిది ఒకే ఒక ఆశయం ప్రజల కోసం సేవ చేయాలనే ఆలోచన ఈ రోజున ఆయన యాభై ఐదు సంవత్సరాలు అడుగు పెట్టాడు నేటి తరానికి రాజకీయాలు కావచ్చు సేవా కార్యక్రమాలు కావచ్చు అన్నిటికీ కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు ఎక్కడ మొక్కవోని ధైర్యంతో నేనున్నాననే ప్రజలకు భరోసా ఇస్తున్నాడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా తను ఉప ముఖ్యమంత్రి అనే కాకుండా నాలుగైదు శాఖలు కీలకమైన శాఖలకు బాధ్యత వహిస్తా ఈరోజు ఒక ఆదర్శమైన ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ దేశానికి ఉన్నాడంటే మనం ఆయనకి నిజమైన ఆయన కోరుకున్న నిజమైన ఆయన అభిమానులు కోరుకున్న నిజమైన మనం యాభై ఐదు సంవత్సరాల వరకు పవన్ కళ్యాణ్ గారిని ఒక స్టార్ హీరోగా మంచి నటుడిగా చూసాం గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ నాయకుడిగా చూస్తూనే యాక్టర్ గా కూడా చూసాం బట్ ఇప్పుడు డిప్యూటీ సిఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఫుల్ టైం గా ఇక మిగతా జీవితాన్ని అంతా కూడా సినిమాలకు కాకుండా రాజకీయ నేతగానే చూసేటువంటి అవకాశం ఉంది తప్పకుండా అంటే ముందు ఒప్పుకున్న సినిమాలు మూడు ఉన్నాయి కాబట్టి అది ఆల్మోస్ట్ ఆయన ఒక ఒక్కొక్క సినిమాకి ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ డేట్స్ ఇస్తే సరిపోతుంది అవి కూడా ఒకటేమో ఈ ఇయర్ ఎండింగ్కి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి మిగతా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటారు ఇక ఆ తర్వాత సినిమాలు తీయకపోవచ్చు కానీ సినిమాల కంటే ప్రజలకి సేవ చేసేది ఆయనకి ఎక్కువ ప్రజలంటే పిచ్చి అదేవిధంగా మొక్కలంటే ప్రీతమైన ఇది కాబట్టి ఈరోజు ఈ బర్త్డేని ఒకవైపు వన మహోత్సవం నుంచి మొక్కలు నటమంటున్నాడు అదే సమయం తన బర్త్డే సందర్భంగా శ్రావణ శుక్రవారం రోజు మొన్న పన్నెండు వేల చీరలు తన నియోజకవర్గంలో పంచారు అదే సమయంలో ఈ రోజు ఏదైతే ఉందో సెప్టెంబర్ రెండు వరదలు అనుకోకుండా ఉభయ రాష్ట్రాల్లో ఈ రోజున ప్రకృతి విపత్తు సంభవించింది ఎప్పుడు లేని విధంగా గత వంద సంవత్సరాల్లో లేని విధంగా వర్షాలు అప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎట్లా ఉందో ఆ తర్వాత అంత ఇదిగా విజయవాడ మునిగిపోయిందా అన్నట్టుగా కృష్ణమ్మ పర్వాలే తొక్కుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో ముంపు గురు అనే గ్రామాల్లో తన అభిమానులని లక్షలాది మంది అభిమానులు ఉంటారు అదేవిధంగా జనసేన కార్యకర్తలు ఉంటారు వాళ్ళందరినీ ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళకి సహాయం సహాయం చేయమని అంటున్నాడు అంటే చేస్తే అదే నిజమైన నాకు భర్తడే అంటున్నాడు ఎక్కడ బర్త్డే వేడుకలు చేసుకోవట్లేదు మొక్కలు నాటమన్నాడు ఆయన ఆడతా వనమోత్సవానికి ముప్పై తరగతి స్వీకారం చుట్టారు ఆ వన మహోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు ఇప్పుడు అహోరాత్రులు అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రకృతి వైపరీత్యం విపత్తు నుంచి ప్రజలను కాపాడే భాగంగా అతను క్యాడర్ కూడా పనిచేయటం నిజమైన బర్త్డేగా మనం భావించాలి అలాగే ఇప్పుడు రీ రిలీజ్ కూడా ఒక సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారు సో ఈ సినిమా మరొకసారి అప్పుడున్నటువంటి రికార్డ్స్ దిశగా పయనిచ్చేటువంటి అవకాశం ఉందా రీ రిలీజ్ తప్పకుండా ఎందుకంటే ఆయన ఒక ఫ్యాన్ బేస్ కాకుండా అంటే సామాజిక సమస్యలు సినిమాలు చూపిస్తాడు తిను మన మనవాడు మన అందరి వాడు అనే భావన విపరీతంగా ఉంది ప్రజల్లో ఫ్యాన్స్ అతీతంగా ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అనేది అయితే లేకపోతే ఉంది ఈ రోజు అది రిలీజ్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఇదిగా మనం భావించాలి అది కూడా ప్రజలు చక్కగా చూస్తారు ఆయన ఏదైతే పిలిపిచ్చాడు మంచి భవిష్యత్తు కోసం రాజకీయం కావచ్చు ఇటువైపు సినిమాలు కావచ్చు ఆయన ఇచ్చే మెసేజ్ సోషల్ మెసేజ్ అయితే ఉందో అది ప్రజలు ఎమ్మటే కనెక్ట్ అవుతారు ముఖ్యంగా యూత్ ఆయన కనెక్ట్ అవుతారు మహిళలు కనెక్ట్ అవుతారు అంటే ఆనాటి తరం కావచ్చు ఈనాటి తరం కావచ్చు అందరు కూడా ఒక సమాజం కోసం ఆయన పడే తపన పట్ల ఈ రోజున ఆయన గుండెల్లో పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ రోజున ఎటువంటి రాజకీయ అనుభవం లేదన్నారు ఎక్కడ గెలవడన్నారు చదువుకుంది ఎంటర్ అన్నారు కానీ సమాజాన్ని చదివాడు కదా ఈరోజు ప్రపంచం సొంత డబ్బులు ఇప్పుడు కూడా చెప్తున్నా తన ముప్పై నూల కోట్ల రూపాయలు విలువ చేసే పిల్లల డిపాజిట్లు కూడా తీసేసి ఐదు వేల ఐదు వందల మంది కౌలు రైతులకి ఇవ్వటం అంటే సొంత డబ్బులు ఏ రాజకీయ నాయకుడు దేశంలో చేస్తారు చెప్పండి తను సొంతగా సంపాదించిందంటూ చేశాడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఇప్పుడు రాజకీయాల్లో వస్తే మరింత సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణ నీటి పరుదల కావచ్చు అడవులు కావచ్చు పర్యావరణం కావచ్చు ఇటువంటివన్నీ కీలకమైన శాఖలు తీసుకొని సెంట్రల్తో మంచి అనుబంధం ఏర్పాటు చేసుకొని ఈరోజు రాజకీయ నాయకుడే ఇక సినిమా నటుడే కాదు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే రాజకీయ నాయకుడి పరిమిత కాల ఆయన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఇక్కడ ప్రకృతి ఎక్కడికైతే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కావచ్చు హైదరాబాద్ సరౌండింగ్ కావచ్చు జనసేన కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఏదో వరద ముంపు గ్రామాల్లో అదేవిధంగా ఈ రెండు రాష్ట్రాలే కాకుండా జాతీయ నాయకుడిగా ఆయన ఎదిగాడు అనతి కాలంలోనే మోదీ గారి పక్కన ఉండి ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడంటే ఎంత పేరు తెచ్చుకున్నాడు దాన్ని బట్టి అతనిలో మనం చూసే నిజాయితీకి ధర్మానికి ఒక ఆశయానికి ఒక సిద్ధాంతానికి ఒక విలువలకు విశ్వసనీయతకి మారుపారు పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా ఆ రోజు ఏం కార్యక్రమాలు చేస్తారు ఈ ఇయర్ ఏం చేస్తున్నారు ఈ రోజు యాక్టివిటీస్ ఏ విధంగా ఎవ్రీ ఇయర్ ఆయనకి అన్నదాన కార్యక్రమాలు తర్వాత బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ ఉంటాయండి దానికి ఈ ఈసారి అదనంగా ఏం చేస్తున్నారు అంటే ముఖ్యంగా రాజకీయ నాయకుడుగా పరిపూర్ణంగా అవతరించాడు కాబట్టి డిప్యూటీ సీఎం పిలుపు మేరకు మొక్కలు నాటండి ఒక మొక్క నాటితే అది మనకు జీవితాన్ని ఇస్తుంది అంటున్నాడు కాబట్టి మొక్కలు నాటేది ఫుల్ఫిల్గా థర్టీ ఎత్ నుంచి ఫాలో అవుతున్నారు అప్ టు సెకండ్ వరకు దాంతోపాటు ఇప్పుడు అన్నిటికంటే ఏంటంటే ప్రజల్ని ఆపదలో ఉన్న ప్రజల్ని ఆపణస్తం అందించాలి ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా వర్షాల నుంచి ఆ ప్రజలకి కొద్దిగా వాళ్ళకి చేతున్న అందించాలి వాళ్ళకి ఆహార పొట్లాలు కావచ్చు వాళ్ళని రక్షించటం కావచ్చు వరద నుంచి అది అన్నిటికంటే మించిన ఇది దానికి ఈ ఫ్యాన్స్ అంతా ముందుకు రావటం ఆయన పిలుపు మేరకు ఒక మంచి ఇదిగా మనం భావించాలి సో ఎవరు రెస్పాండ్ అయ్యారంట ఇప్పటివరకు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విశేష చెప్పడానికి రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో కానీ చాలా మందికి ఆయనకు సన్నిహితులు ఆప్తీయులు శ్రేయభిలాసం చాలా మంది కూడా ఉన్నారు డెఫినెట్ గా అండి దేశ ప్రధానమంత్రి గారే మార్నింగ్ ఆయనకి మెసేజ్ పెట్టారు బర్త్డే విషయ చెప్పారు అట్లా చంద్రబాబు నాయుడు గారు ఉభయ తెలుగు రాష్ట్రాలు తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు అంతా లోకేష్ బాబు వీళ్ళంతా బాలకృష్ణ ఈయన ఏంటంటే ఏ ఎవరితో శత్రుత్వం పెంచుకోడు శత్రువుని కూడా గుణం చిరంజీవి గారి నుంచి నేర్చుకున్నాడు చూడండి ఈ యాభై ఐదు రోజులు దాదాపు రెండు నెలలైనా ఎక్కడ కూడా వైసీపీ అన్ని మాట్లాడినా అన్ని అవహేనలు చేసిన అంత అవమానించిన ఫ్యామిలీని ఎక్కడ కూడా మీరు కక్షపూరిత ఉండకూడదు నన్ను తిరిగితే నేను భరిస్తాను మీరు నా మీరు ఆ ట్రాప్లో పడవద్దు అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఒక ఇదిలో పెట్టిన వ్యక్తి కాబట్టి అది రాజకీయంగా నన్ను మీద విమర్శించిన శత్రువును కూడా ప్రేమించే గుణం అలవాటు చేసుకున్నాడు అది ఒకటే సార్ మొదటి నుంచి చెప్తా ఉన్నా అతనిలో ఓర్పు నేర్పు చేర్పు కూర్పు ఈ నాలుగు కలిస్తే పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఈ రోజున ఆయన పరిణితి చెందిన తీరు ఆయన ఈ రోజున బర్త్డే కావటం యాభై ఐదు సంవత్సరాలు అడుగు పెడతాం నిజంగా నిజమైన రాజకీయ నాయకుడిగా ఆయనకి మరింత ముందుకెళ్లాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి గారు అదే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు యాభై ఐదవ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది ప్రముఖులు ఇప్పటికే విష్ చేస్తున్నారు అభిమానులు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని అనుగుణంగా చాలా మంది వరద ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుని వారి వద్దే పునరావాసాల కేంద్రాల వద్దే వారికి సహాయం చేస్తూ ఆ యొక్క వేడుకలను చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి